చిన్న పట్టుకొచ్చి ఓకే సార్ వచ్చారండి. సరే సార్. మనకి పూర్వ పెట్టినటువంటి పిఎస్సికి మేడం గారు ఈసారి పిఎస్సీలు పిఎస్సి కాకుండా నేను 60 మొదటి నుంచి చెప్తున్నాను, 60 దాటింది కనుక మా కుర్రాళ్ళందరూ ధరించి అసలు గవర్నమెంట్ వస్తుంది అనేది ఉన్నాను. మిగతా వాళ్ళకంటే నాకు అనవగా పెద్ద ఉన్నప్పటికీ అవగాహన. 2 రోజులు ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారాలు చేయించి ఆయన ఆయన ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. సభాపతిని ఎన్నుకున్న దాకా నా బాధ్యత ఉంటుంది, అది చేయిస్తాం. అందరూ 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశాక స్పీకర్ యొక్క ఎన్నిక జరుగుతుంది. ఎన్నికను డిక్లేర్ చేశాక ఆవిడకి బాధ్యతలు అప్పచెబుతుంది. ఇంతవరకు సీనియారిటీని బట్టే పెట్టారు, లేకపోతే ఏముంది. నాకు 7 సార్లు గెలిచుండటం, వయసు ఇచ్చా పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ అవడంలో ఆ బాధ్యత అప్పచెప్పారు. సరే, ఇంకెవరినైనా చేయమన్నాం కాదు, మీరే సీనియర్ మోస్ట్, మీరు ఇస్తే గౌరవం ఉంటుందని రిక్వెస్ట్ చేశారు. సరేనా, ఎన్నింటి వాళ్ళు ఇస్తారు, టైం ఇస్తారు. రేపు గవర్నర్ దగ్గర ఓత్ తీసుకోవాలి. ముందు తీసుకున్న తర్వాత నేను చేశాక అప్పుడు స్పీకర్ గారు కాబట్టి ఉంటుంది. అందరూ 175 మంది చేయాలి. మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ చేయాల్సిందే. ప్రతి ఒక్క 175 మంది నేను రేపు చేస్తాను. రేపు నేను గవర్నర్ గారి దగ్గర చేశాక మిగతా వాళ్ళు 174 మంది కూడా అసెంబ్లీలో చేయాలి. నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం, మాకు తెలియదు. వస్తారా రారా, ప్రమాణ స్వీకారం చేస్తాను. అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సింది, అది కంపల్సరీ, మ్యాండేటరీ. అందువల్ల జగన్ గారైనా చంద్రబాబు గారైనా అందరూ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి.